హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో ఇదేంటంటే ప్రిన్సెస్ కట్ విత్ కాలర్ నెక్ అండి. సో ఇది ఎలా కటింగ్ చేయాలి, సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను డబల్ ఎక్సెల్ సైజుకి బ్లౌజ్ను ఈరోజు మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 15 తీసుకున్నానండి. అంటే ఖర్చు కిందికి హాఫ్ ఇంచు, పైనకి హాఫ్ ఇంచు పోగా 14 నెట్ వస్తుందండి మనకి. సో 14 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కాలర్ నెక్ కాబట్టి షోల్డర్ నేను 7 తీసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్కి అయితే క్రాస్ కటింగ్ మనం 5 తీసుకుంటాము, కానీ దీనికి 7 తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ కిందికి చంకగా లోత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇది మార్కింగ్ చేసుకుందాం. మీరు వీడియోని స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి, చూస్తేనే సింపుల్గా మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను పైన షోల్డర్ దగ్గర ఆ చంక భాగం దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నానండి, డౌన్ చేసి తీసుకుంటున్నాను. ఎందుకంటే షేప్ కరెక్ట్గా రావడానికి అలా 1/2 ఇంచ్ తక్కువ తీసుకొని ఈ పైన గల దగ్గర ఎగ్జాక్ట్ కరెక్ట్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కింద 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇంకో 2 ఇంచెస్ ఏంటంటే ఖర్చు, అంటే మాయల కోసం మనం ఒక 2 ఇంచెస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి మొత్తం శంఖ భాగాల నుంచి 4 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ మాయలకు పోతుంది, మిగిలింది మనకి లూజ్ వచ్చేస్తుంది. ఓకేనా అండి? అయితే ఇక్కడ ఇలా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను, ఇట్లా స్క్వేర్లో తీసుకున్నాను కదా, కానీ మనకి ఇక్కడ రౌండ్గా రావాలంటే ఇటు నుంచి 2 ఇంచెస్, పైనుంచి 2 ఇంచెస్, ఆ 2 ఇంచెస్కి మధ్యలో నుంచి మనం కర్వ్గా ఇలా తీసుకుంటే అప్పుడు మనకి సంఖ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది, మనం కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేస్తే ఇది బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి. బ్యాక్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ మన బ్యాక్ పార్ట్ ఇది తీసుకొని, మన ప్రిన్సెస్ కట్ కదండి, సో బ్యాక్ పార్ట్ని వేసి మనం మార్కింగ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎందుకంటే క్రాస్ కటింగ్ అయితే అప్పుడు వేరేలాగా ఉంటుంది, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రేట్గా వస్తుంది కాబట్టి ఇదే తీసుకుంటాము. ప్లస్ ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఏంటంటే మనం ఇది కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ ఉంటుందండి. ఇది 3.5 ఇంచెస్ నేను మళ్ళీ తీసుకున్నాను మార్కింగ్, ప్లస్ పైన 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను హైట్. ఇక్కడికి అది మళ్ళీ 3.5 తీసుకున్నాను పైన. అంటే ఇక్కడ కాలర్ దగ్గర వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నేను 3.5 తీసుకున్నా, పైన వచ్చేసి 3.5, అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. అది ఖర్చులకు పోతుంది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇదే మార్కింగ్లో సేమ్ యాస్టీస్ తీసుకోండి. అందుకే చెప్తున్నాను ఈ వీడియోని మీరు స్కిప్ అవ్వకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ నేను 6.5 తీసుకున్నాను. అది మరి ఎక్కడ అంటే నార్మల్ షోల్డర్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచెస్ అడ్డంగా మార్కింగ్ వేసి స్ట్రేట్గా లైన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి రౌండ్ షేప్ తీసుకోవడానికి ఇక్కడ షోల్డర్కి వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. అంటే ఇక్కడ మార్కింగ్ చూడండి, 1.5 ఇంచ్ అక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచ్ నుంచి మళ్ళీ డీప్ డౌన్ వచ్చేసి కంప్లీట్గా 3 ఇంచెస్ వరకు ఇట్లా కర్వ్ లాగా తీసుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్ షోల్డర్ దగ్గర నెక్ దగ్గరగా ఉంటుంది, కిందికి డీప్ అయ్యేసరికి వెడల్పుగా వస్తుంది అన్నమాట. ఆ మాదిరిగా నేను తీసుకుంటున్నాను. చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఆ పైన స్క్వైర్ అనేది ఇట్లా బాక్స్ షేప్లో తీసుకుంటే కనుక మీకు ఇది ఈజీ మార్కింగ్ చేసుకోవడం అనేది వచ్చేసింది. ఈ షేప్లో వస్తుందండి మన ఫ్రంట్ అనేది. సో ఇది నెక్స్ట్ తర్వాత మనం కట్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ కింద మనం ప్రిన్సెస్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ నుంచి మనం ఈ సంఖలో వచ్చేసి, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రిన్సెస్ కట్లో మనం ఎక్స్ట్రా అనేది మనకు కటింగ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ తక్కువైపోతుంది పార్ట్ అనేది, ఫ్రంట్ పార్ట్. అందుకే మనము ఈ సంఖ భాగాల్లో ఎక్కువ తీసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది మనం ఎక్కువ మార్కింగ్ చేసి తీసుకుంటాము. అదే ఇక్కడ అంటే మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసే దగ్గర మనకు అది కవర్ అయిపోతుంది. సో దానికోసం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
ఈ ఫ్రంట్ పార్ట్కి మనం సంఖలు కొంచెం డీప్గా తీసుకోవాలి లోపలికి. మనకి ఇక్కడ బుగ్గలు చేతులకు బుగ్గల్లాగా రాకుండా ఉండడం కోసం లోతుగా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ ప్రిన్సెస్కి మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్ కార్నర్లో మనం అంటే పైనుంచి కింద నుంచి ఇట్లా లైన్ షేప్ చేస్తే ఆ కార్నర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. అందులో నుంచి మనం ప్రిన్సెస్ కట్ని మనం కట్ చేస్తాం. సో ఇక్కడ ఈ కింద నుంచి చూడండి, ఈ మధ్యలో నుంచి మనం 3.5కి మార్కింగ్ చేస్తున్నాము. పైనుంచి అంటే మన షోల్డర్ దగ్గర నుంచి 10.5 చూడాలండి. 10.5 చూస్తే ఎక్కడ వరకు వస్తుంది అనేది అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మార్కింగ్ ఏంటంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకా పక్కన నుంచి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా క్రాస్గా రావాలి, స్ట్రేట్గా రాకుండా ఇట్లా క్రాస్ కర్వ్ తిరగడం కోసం అట్లా 1 ఇంచ్ దూరంగా తీసుకుంటాం. 3.5కి ఆ మధ్యలో వచ్చేసి 4.5 తీసుకుంటాం, అక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మనం తీసుకుంటున్నాం కింద ఎక్స్ట్రా, అది పైన కూడా 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాయి. ఇలా స్ట్రేట్ లైన్ తీసేసుకొని దాని నుంచి మనం ఇలా రౌండ్గా మనం షేప్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇలా మనం కుట్టేటప్పుడు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం కటింగ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, కరెక్ట్ క్లియర్గా ఉంటుంది మీకు కట్ చేస్తే. సో ఇక్కడ పైన అనేది మనం స్ట్రేట్గా కట్ చేద్దాం. ఇప్పుడే నెక్ అనేది కట్ చేయకూడదు, నెక్ మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్ని కట్ చేసుకొని డైరెక్ట్గా అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ముందే కట్ చేస్తే మనకి కొంచెం అటు ఇటు సాగిపోయినట్టు అవుతుంది. అది చూడండి, ఇలా కట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఈ ఫ్రంట్ కట్టింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ చేసేసాము, ఈ ప్రిన్సెస్ కట్ది కూడా కట్ చేసేయండి. మార్కింగ్ చేసిన దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి మధ్యలో ఉన్న పార్ట్ కూడా ఇది కూడా కట్ చేసేసేయాలి. తర్వాత మీరు ఈ కట్ చేసిన దానిలోంచి ఇట్లా రౌండ్ షేప్ తీసుకోండి, అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ది కట్ ఫ్రంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. అది ఎలా వచ్చేసి మనకి బ్యాక్ లెగ్లో నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ రౌండ్ కాదు, చిన్న స్మాల్ ఓవెల్ షేపు రౌండ్లో వచ్చేటట్టు నేను ఇవాళ మార్కింగ్ చేస్తున్నాను. పైన షోల్డర్ నుంచి 3 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కింది నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, అంటే 4.5 వస్తుంది. సో ఈ మిడిల్ మొత్తం నేను రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఆ సంఖ్యల నుంచి 3.25 తీసుకున్నానండి నేను. సో ఇక్కడ నుంచి అలా రౌండ్ షేప్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అది లైట్ ఓవెల్ షేప్లో వస్తుంది, ఎగ్జాక్ట్ రౌండ్ కాదు ఓవెల్ షేప్లో వచ్చే విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ చేసిన తర్వాత దాని నుంచి ఇట్లా రౌండ్గా తిప్పేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ చూద్దామండి. నేను ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను నేను, ఓకేనా. అయితే ఇందులోనే మాయలు చిన్నగా పట్టిలాగా పెట్టేసుకోవడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ లూజ్ వచ్చేసి 6 తీసుకున్నా. ఖర్చు కోసం 2 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ తీసుకున్నాను. 8 ఇంచెస్ నుంచి ఇట్లా క్రాస్ కర్వ్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. అది ఒకసారి పెట్టి చూడండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది. ఇలా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నెక్ కోసం నేను ఇప్పుడు కొంచెం పేపర్ కటింగ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి కొంచెం స్టిఫ్గా రావడం కోసం కాలర్ అనేది మనం సెట్ చేసుకుందాము. అయితే ఇక్కడ మనం పైనుంచి షోల్డర్ నుంచి ఎంత తీసుకున్నామో 10 ఇంచెస్ ఉంది. ఆ 10 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే నెక్ నుంచి మనకి కింద స్టిఫ్గా రావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాము. సో 11 తీసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 3, అంటే 3 ఇంచెస్ లూజ్ అయితే మనం 4.5 తీసుకున్నాను నేను. అట్లా తీసుకొని పేపర్ తీసేసుకొని నెక్స్ట్ దాన్ని కటింగ్ చేసేసుకోవాలి.
సో ఫ్రెండ్స్ ఇది అండి ప్రిన్సెస్ కట్ కాలర్ విత్ కాలర్ నెక్ బ్లౌజ్ అండి. చూడండి ఎలా వచ్చిందో, ఇది మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియోని కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.